ఎలా ఉన్నారు లాస్ట్ ఎపిసోడ్ ఎందుకు అనిపించింది మీరు సరిగ్గా చూడలేదు అని ఎందుకు నేను మీకోసం చాలా కష్టపడి మరీ వీడియోస్ని చేస్తున్నాను అది కూడా మన తెలుగులో సో మీరైతే మిస్ అవ్వకుండా వీడియోస్ని చూడండి నేను కూడా మిస్ అవ్వకుండా మీకోసం కోసం ని అప్లోడ్ చేస్తాను ఈ రోజు ఎపిసోడ్ చూసేద్దాం మరి దానికంటే ముందు మీరు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వాలి కదా అలాగే కింద ఉన్న బెల్ క్లిక్ చేయండి సో మన స్టోరీలోకి వెళ్తే లాస్ట్ ఎపిసోడ్ లో అయితే కించి తన ధైర్యాన్ని చాటింది అయితే మీ స్ అడుగుతుంది రేపు లేదు ఎల్లుండా మనం ఒక క్లయింట్ ఎగ్జిబిషన్ కి అటెండ్ అవుదామా అని కించి అంటుంది నాకు కుదరదు నేను ఒక ఇంపార్టెంట్ వెడ్డింగ్ని అటెండ్ అవ్వాలి అని మీ స్మూ అడుగుతుంది ఏంటి అది అంత ఇంపార్టెంట్ వెడ్డింగ్ అని అందుకే తిని అంటుంది లేదు నేను వెళ్ళకపోతే అక్కడ పెళ్ళి జరగదు అని అంటుంది నెక్స్ట్ సీన్ లో డేని చూపిస్తారు అయితే యంగున్ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు కించి కోసం కించి వాళ్ళ నాన్న చేతి పట్టుకుని వస్తూ ఉంటుంది కానీ మిడిల్ ధరలో ఆగిపోతుంది ఎందుకంటే తనకి కొంచెం భయంగా అనిపిస్తుంది యంగ్ వన్ కించి దగ్గరికి వస్తారు తనని పట్టుకొని నీకేం పర్వాలేదు నేను నీ పక్కనే ఉంటాను అని చెప్పి తన చేతిని పట్టుకొని మరీ స్టేజ్ దగ్గరికి తీసుకువెళ్తాడు స్టేజ్ మీద ఉన్నప్పుడు యంగ్ వన్ కిస్ చేయడానికి వెళ్తాడు అండ్ దానికి ముందే అడుగుతాడు ఇదైతే మన కాంట్రాక్ట్లో లేదు రూల్స్ బ్రేక్ చేసినట్టు అవదా అని సడన్ గా కించి తనని ముద్దు పెట్టేసుకుంటుంది వీళ్ళ అబద్ధపు పెళ్లి నిజంగానే నిజమవుతుంది అయితే వీళ్ళది లైఫ్ అప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది నెక్స్ట్ సీన్లో యంగ్ వన్ కించిని ఎత్తుకొని తన ఇంటికి వస్తాడు కించి మాత్రం ఫుల్గా తాగేసి ఉంటుంది అయితే యంగ్ యంగ్వన్తో అంటుంటుంది పద మనం వెడ్డింగ్కి వెళ్దాం మళ్ళీ మనం అక్కడ డ్రింక్స్ ని తాగుదామని చెప్తూ ఉంటుంది యంగ్ వన్ అంటాడు అందరూ కూడా ఇంటికి వెళ్ళిపోయారు అప్పుడు కించి అంటుంది నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నాను నాకు తెలీదు ఎందుకు అందరూ ఏడుస్తూ ఉంటారో నాకు కొంచెం కూడా ఏడుపు రాలేదు అని అంటుంది దాని తర్వాత కించి పెళ్ళికి గిఫ్ట్గా వచ్చిన అన్నింటినీ కూడా యంగ్ వన్ చేతిలో లెక్క పెట్టిస్తూ ఉంటుంది అయితే యంగ్ వన్ అంటాడు మన పెళ్ళికి ఖర్చు అయిన దానికంటే డబ్బులుగా మనకి డబ్బులు వచ్చాయి ప్రాఫిట్ అయింది అని కించి అంటుంది నువ్వు డబ్బులు లేకపోతే కూడా చాలా అందంగా ఉన్నావని అయితే యంగు అని అంటాడు ఇప్పుడు మన పేరెంట్స్ ఇచ్చిన డబ్బులన్నిటినీ మనం వాళ్ళకి వాపస్ ఇచ్చేయాలి అని చెప్పి అయితే కించి దానికి సరే అని ఒప్పుకుంటుంది వాళ్ళ అమ్మ కఠినంగా ఇచ్చిన వస్తువులన్నింటినీ చూపించడానికి తీసుకువెళ్తుంది అల్మారా డోర్ ఓపెన్ చేయగానే అందులో ఉన్న అన్నీ కింద పడిపోతాయి అయితే యంగ్వన్ అంటాడు ఇవన్నీ ఇప్పుడు అవ్వదు పొద్దున్న నేను నీకు హెల్ప్ చేస్తాను సర్దిపట్టడంలో అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు అయితే కించి అవన్నీ తీసి పెడుతూ ఉంటుంది అండ్ అప్పుడే తనకి వాళ్ళ అమ్మ రాసిన ఒక లెటర్ దొరుకుతుంది కించి ఆ లెటర్ని తీసి చూస్తుంది అయితే చదువుతూ చదువుతూ ఏడడం స్టార్ట్ చేస్తుంది అప్పుడే యంగ్వన్ స్నానం చేసి బయటికి వచ్చింటాడు కించి ఏడుపు వినిపించి దొందరగా తన దగ్గరికి వెళ్తాడు తను ఎందుకు ఏడుస్తుందా అని ఆ లెటర్ని తీసి చూస్తే వాళ్ళమ్మ రాసింది అని తన తెలుస్తుంది తనని పట్టుకొని ఊరికి ఉండమంటాడు కానీ తనని పట్టుకొని ఇంకా గట్టిగా ఏడుస్తూ ఉంటుంది కించి రాత్ర కించీని ఊరుకో పెడుతూ అలాగే వాళ్ళిద్దరూ ఒకే పెట్టి మీద పడుకొని ఉంటారు మార్నింగ్ నిద్ర మత్తులో యంగ్ వన్ కింఛి హెడ్కి ముద్దు పెడతాడు అయితే అప్పుడే రిలైజ్ అవుతారు వాళ్ళు మన ఇద్దరం రాత్రంతా ఇలాగే పడుకున్నామా అని యంగ్ వన్ అడుగుతాడు ఓ నువ్వు లెగచావా అని తను కూడా అవును అని చెప్తుంది అయితే సరే నేను వెళ్ళి స్నానం చేసి వస్తానని చెప్పి అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు అయితే తన టీషర్ట్ మీద మేకప్ అంతా ఉంటుంది కించిది దాన్ని చూసి నవ్వుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు నెక్స్ట్ సీన్లో కించి వాళ్ళ అమ్మని చూపిస్తారు అయితే వాళ్ళ నాన్నతో గొడవ పడుతూ ఉంటుంది ఈ ఇంటిని ఖాళీ చేద్దామని వాళ్ళ నాన్న అడుగుతారు ఈ ఇంటికి నీకు ఏం ప్రాబ్లం అని నాకైతే ఇంటితో ప్రాబ్లం లేదు కానీ మీ ఎక్స్ ఉంది కదా మన ఇంటి కింద తనతోనే ప్రాబ్లం అని అంటుంది వాళ్ళ అమ్మ వాళ్ళ నాన్న అయితే ఇంటిని వదలడానికి ఒప్పుకోడు అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది చూడు నువ్వు నా మాట వినలేదనుకో నేను నీకు డివోర్స్ ఇచ్చేస్తాను అని చెప్పి తన వర్క్కి వెళ్ళిపోతుంది అక్కడ నుంచి నెక్స్ట్ సీన్లో యంగ్వాని చూపిస్తారు కించి కోసం బ్రేక్ఫాస్ట్ని చేస్తూ ఉంటాడు అయితే యంగ్వాన్ అంటాడు నిన్న రాత్రి గురించిన ఫీలింగ్స్ని నీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఎందుకు అంటే నీకు ఆ ఫీలింగ్స్ ఇంపార్టెంట్ అవ్వకపోవచ్చు కానీ అది నాకు చాలా ఇంపార్టెంట్ నేను నిన్ను ఇష్టపడుతున్నాను అని చెప్తాడు కించి అంటుంది నాకు కూడా నువ్వంటే చాలా ఇష్టమని అప్పుడు యంగ్వన్ అంటాడు నేను నీకు బాయ్ ఫ్రెండ్ అవ్వాలని అనుకుంటున్నాను అని కించి అడుగుతుంది ఏంటి నువ్వు నిజమే అంటున్నావా నువ్వు తాగి అయితే మాట్లాడట్లేదు కదా అని అడుగుతుంది అయితే యంగ్ోన్ అంటాడు లేదు నేను పక్కాగా చెప్తున్నాను అని చెప్పి తనని ముద్దు పెట్టుకుంటాడు మళ్ళీ కించి అంటుంది నేను ఇంకొకసారి కన్ఫర్మ్ చేసుకోవాలని అనుకుంటున్నాను అని తనని మళ్ళీ కిస్ చేస్తూ ఉంటాడు అండ్ అప్పుడే కించికి ఒక కాల్ వస్తుంది యంగ్వాన్ దాన్ని లిఫ్ట్ చేయమని చెప్తాడు కానీ కించి దాన్ని వద్దు అని చెప్తుంది మళ్ళీ వాళ్ళిద్దరికీ అమ్మ నన్నలు కాల్ చేస్తారు వాళ్ళు కలవమని చెప్పి అయితే నెక్స్ట్ సీన్లో యంగ్ వన్ వాళ్ళ ఇంటికి వెళ్ళుంటాడు వాళ్ళమ్మ తన కోసం చాలా డిషెస్ని ని చేసి ఉంటుంది వాళ్ళ నాన్న అడుగుతాడు నువ్వు కించిని ఎందుకు నీతో తీసుకురాలేదు అని యంగ్ వన్ అంటాడు తను వర్క్ లో చాలా బిజీగా ఉంటుంది అందుకే నేను తన కోసం ఫుడ్ ని ప్యాక్ చేసుకుని తీసుకెళ్తాను అని అప్పుడు అమ్మ అంటుంది ఏంటి తను మ్యారేజ్ లీస్ట్ ని తీసుకోలేదా మీరిద్దరు పెళ్ళాయిక ఎంజాయ్ చేయాలి ఎక్కడికైనా హనీమూన్ కి వెళ్తారా అని అడుగుతుంది యంగ్ వన్ అంటాడు తనకి అంత టైం లేదు తను బిజీగా ఉంటుంది అని అప్పుడు వాళ్ళ అమ్మ ఉంటుంది అయితే మీరు బేబీకి ప్లాన్ చేసుకోలేదా అని అడుగుతుంది అప్పుడే యంగ్ వన్కి ఫ్లాష్ బ్యాక్ గుర్తొస్తుంది కించి తనకి ఆల్రెడీ చెప్పు ఉంటుంది ఒకవేళ మీ అమ్మ నాన్న మీరు బేబీ గురించి ఏదైనా ప్లాన్ చేసుకున్నారా లేదా అని అడిగితే నువ్వు ఏం సమాధానం చెప్తావని అడుగుతుంది అప్పుడు యంగ్ వన్ అంటాడు నేనేం చెప్తాను అంటే మేము ఇప్పుడే పెళ్లి చేసుకున్నాం అందుకే కొన్ని రోజులు ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాం అని అంటాను అని అంటాడు అందుకు కించి అంటుంది ఒకవేళ కనుక నువ్వు ఈ సమాధానం చెప్తే అది తప్పు అవుతుంది అప్పుడు మీ అమ్మ ఇంకా ని ఎక్కువ అడగడం స్టార్ట్ చేస్తుంది అని అంటాడు అయితే మనకి చూపిస్తారు యంగ్ వన్ వాళ్ళ అమ్మతో అంటాడు మేము ఆల్రెడీ ప్లాన్స్ అన్నింటినీ చేసి పెట్టేశాం అందుకు మీరేం టెన్షన్ పడవద్దు అని దాన్ని వినగానే వాళ్ళ అమ్మ నన్నుకి చాలా సంతోషంగా అనిపిస్తుంది నెక్స్ట్ కించి వాళ్ళ అమ్మని కలవడానికి వెళ్తుంది అయితే వాళ్ళ అమ్మని చూడగానే హక్ చేసుకుంటుంది వాళ్ళమ్మ అడుగుతుంది ఏంటి నువ్వు ఒకదానివే వచ్చావు యంగ్ ఇక్కడ ఎక్కడా ఇద్దరు మళ్ళీ గొడవ పడ్డారా ఏంటి అని వాళ్ళ మాట్లాడినంత మాట్లాడినంతసేపు కూడా తనని హక్ చేసుకునే ఉంటుంది కించి అయితే వాళ్ళ అమ్మ అంటుంది నేను మీ నాన్నతో డివోర్స్ని తీసుకోవాలని అనుకుంటున్నాను ఎందుకంటే మీ నాన్న ఇల్లు అమ్మడానికి ఒప్పుకోవట్లేదు అని అప్పుడు కించి అంటుంది ఏదేమైనా సరే నేను నీకే సపోర్ట్ చేస్తాను అని అంటుంది నెక్స్ట్ సీన్లో కించి వాళ్ళ నాన్నని కలవడానికి వెళ్తుంది ఎందుకంటే వాళ్ళ నాన్న ఈ ఇల్లుని అమ్మడానికి ఒప్పుకోరు ఎందుకంటే ఈ ఇల్లు తన ఎక్స్ వైఫ్ ఇచ్చింది డివోర్స్ తర్వాత ఆ ఇల్లుని వాళ్ళ ఎక్స్ వైఫే ఇచ్చి ఉంటుంది తనకి అప్పుడే యంగ్మన్ కించికి కాల్ చేస్తాడు అయితే ఇంటికి రమ్మని చెప్తాడు ఈలోపు వాళ్ళ అమ్మ నాన్న కొట్టుకున్న మాటలు అన్నీ కూడా యంగన్ ఫోన్లో వింటూ ఉంటాడు నెక్స్ట్ సీన్లో కించి ఇంకా యంగ్మని చూపిస్తారు అయితే కించి యంగ్మన్తో అంటుంది మా అమ్మ నాన్న ఎందుకు మిగతా పేరెంట్స్ లాగా ఉండరు ఎప్పుడు చిన్న చిన్న విషయాలు కూడా కొట్టుకుంటూనే ఉంటారు అని అని అడుగుతాడు నువ్వేమన్నా సొల్యూషన్ ని ఆలోచించావా అని అయితే కించి అంటుంది నేను మా అమ్మని మన ఇంటికి తీసుకొచ్చేస్తాను అయితే ఒక అపార్ట్మెంట్ని రెంట్కి తీసుకొని ఆ అమౌంట్ని సేవ్ చేసి తనకి ఒక కొత్త ఇంటిని కట్టు కొంటాను అని యంగ్ వన్ అంటాడు నువ్వు ఇల్లుని రెంట్కి తీసుకోవాల్సిన అవసరం లేదు నేను జాబ్ చేస్తాను అని అంటాడు అయితే కించి అంటుంది అదేంటి నీకు జాబ్ అంటే ఇష్టం లేదు కదా ఇప్పుడు సడన్గా జాబ్ చేయాలని అనుకోవడం ఏంటి అని అయితే వన్ అంటాడు ఇప్పుడు జాబ్ చేస్తేనే కదా నాకు లోన్ వస్తుంది అని నీకు ఇప్పుడు ఎందుకు లోన్ అవసరం అని అంటుంది కించి అప్పుడు వన్ అంటాడు నేను ఒక ఇల్లుని తీసుకోవాలని అనుకుంటున్నాను అని అప్పుడు కించి అంటుంది ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు ఆ ఇల్లుని అంటే అప్పుడు యంగ్ వన్ అంటాడు నువ్వు ఇప్పుడు ఉన్న ఇల్లని మీ అమ్మకి ఇచ్చాయి మన కోసం నేను ఒక కొత్త ఇంటిని తీసుకుంటాను అని అంటాడు అని కాకపోతే నాకు ఒక సిక్స్ మంత్స్ పడుతుంది అని అంటాడు అందుకు కించి అంటుంది ఇది నా ఫ్యామిలీ విషయం దానికోసం నువ్వు నీ ప్రిన్సిపల్స్ని చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు అని ఎంగు అని అంటాడు నేను నా ప్రిన్సిపల్స్ ఏమీ చేంజ్ చేసుకోవట్లేదు నేను ప్రేమించే వాళ్ళని సంతోషంగా ఉంచాలని అనుకుంటున్నాను అని అంటాడు నెక్స్ట్ సీన్లో వేఫే ఇంకా జున్హోని చూపిస్తారు అయితే వేఫే అంటుంది జున్హోతో మా నాన్న నీకు ఒక క్లయింట్ ఇంట్రడ్యూస్ చేయాలని అనుకుంటున్నారు అయితే ఆ క్లయింట్ చాలా పెద్దవాళ్ళు అండ్ తను మా నాన్న ఫ్రెండ్ కూడా ఒక్కసారి నువ్వు ఆ క్లయింట్ కేసుని తీసుకున్నావు అంటే నీకు ఇంకా తిరిగి ఉండదు అని చెప్తూ ఉంటుంది నెక్స్ట్ విఫీ మాట్లాడుతున్న క్లయింట్ని మనకి చూపిస్తారు అయితే తను జునోని కలవడానికి వస్తాడు అక్కడే కించిని చూస్తాడు ఎందుకంటే కించి తనకి ఆల్రెడీ పరిచయం ఉండుంటుంది ముందే అయితే వాళ్ళు ముగ్గురు కూడా జునుహూ రూమ్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు కించి అడుగుతుంది ఏంటి నువ్వు మళ్ళీ డివోర్స్ తీసుకోవడానికి వచ్చావా అని అప్పుడు తను అంటారు ఒకవేళ నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి ఉంటే నేను నాలుగు సార్లు డివోర్స్ తీసుకోవాల్సిన అవసరం వచ్చేది కాదు అని ఆ క్లయింట్ పేరు మిస్టర్ డిన్ అయితే జునుహ అడుగుతారు మీరు ఈ ఏ పని మీద ఇక్కడికి వచ్చారు అని మిస్టర్ డిన్ అంటారు నేను నా కూతురు విషయం మీద నేను ఇక్కడికి వచ్చాను అయితే తను చాలా ఇంటెలిజెంట్ తను హై స్కూల్ చదవడానికి టైంలోనే నేను తనని కెనడాకి పంపించాను అయితే తనకి ఇప్పుడు ఒక కంపెనీ కూడా ఉంది కానీ ఇప్పుడు తను పెళ్లి చేసుకోవాలనుకుంటుంది ఆ వ్యక్తి నాకు సరిగ్గా అనిపించట్లేదు తను డబ్బు కోసమే నా కూతుర్ని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాడు అని అంటాడు అయితే తను పెళ్లికి ముందే ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి అండ్ అది కూడా మీరిద్దరే ఆ కేసుని హ్యాండిల్ చేయమని చెప్తాడు అప్పుడు కించి అంటుంది మీరు మాట్లాడితే మీ కూతురు బ్యాంక్ గురించే కదా తను చాలా మంచి అమ్మాయి అండ్ నాకు చాలా క్లోజ్ కూడా తను మీకు అగ్నెస్ట్గా పెళ్లి చేసుకుంటోందా అని ఆ అమ్మాయి ఇంతకు ముందు అలా కాదు కదా అని అంటుంది అప్పుడు మిస్టర్ డింగ్ అంటారు నువ్వు తనని చాలా ఏళ్ల కురిగా కలిశావు తను ఇప్పుడు చాలా చేంజ్ అయిపోయింది అని అంటారు సుశీల్ లించి ఫ్యాంగ్కి కాల్ చేస్తుంది నువ్వు నీ పెళ్లి చేసుకుంటున్నావన్నా అయితే ఇలాంటి పెద్ద విషయాన్ని నీ ఫ్రెండ్కి చెప్పవా అని అడుగుతుంది దానికి ఫ్యాంగ్ అంటుంది సారీ నన్ను క్షమించు మనం ఇద్దరం పర్సనల్గా కలిసి దీని గురించి మాట్లాడుకుందాం అని అంటుంది అలా అని చెప్పి కాల్ ని కట్ చేస్తారు నెక్స్ట్ సీన్ లో వన్ ఒక కంపెనీకి వెళ్ళుంటాడు ఇంటర్వ్యూ ఇవ్వడం కోసం అయితే యంగ్ వన్ ఈ రెజ్యూమ్ ఇంటర్వ్యూ కి బాగా నచ్చుంటుంది అయితే తనని ఒక ప్రశ్న అడగాలని అనుకుంటానని అంటాడు నువ్వు నాలుగేళ్ల క్రితం ఒక జాబ్ని చేసావు దాని తర్వాత ఒక జాబ్ని వదిలేసావు మళ్ళీ ఏ జాబ్ని చేయలేదు ఎందుకు అని అడుగుతాడు ఏమో అని అంటాడు నాకు ఎక్కువ మందితో ఇంట్రాక్ట్ అవ్వడం నచ్చదు అని అయితే జాబ్లోంచి తీసేస్తాడు తనని నెక్స్ట్ నా ఫ్రెండ్ ఒక బ్యాంక్ మేనేజర్ అయితే తను అంటూ ఉంటాడు నువ్వు ఎందుకు చెప్పావు ఇలా ఎక్కువ మంది పీపుల్తో ఇంటరాక్ట్ అవ్వడం ఇష్టం ఉండదు అని అలా అంటే నేను ఎవరు పనిలోకి పెట్టుకుంటారు అని అడుగుతాడు ఒక చిన్న అబద్ధం కూడా చెప్పలేవా అని అడుగుతాడు అయితే ఎంగోని అంటాడు చిన్న చిన్న వాటిలో అన్నిటికీ నాకు అబద్ధం చెప్పడం ఇష్టం ఉండదు అని అయితే మన ఫ్రెండ్ అంటాడు ఏంటి జాబ్ ఎదగడం నీకు అంత చిన్న విషయమా ఇలాంటి యాటిట్యూడ్తో ఉంటే నువ్వు ఎప్పటికీ జాబ్ని కొట్టలేవు అని అంటాడు అయితే ఎంగోని అడుగుతాడు నేను ఏం చేయాల్సింది చెప్పు అని తన ఫ్రెండ్ కోపంతో నువ్వేం చేసుకుంటావో చేసుకో అని అంటాడు అది అయిపోయాక యంగ్ అక్కడి నుంచి వెళ్ళిపోవడానికి వెళ్తూ ఉంటాడు అయితే తన ఫ్రెండ్ తన దగ్గరికి వచ్చి ఎక్కడికి వెళ్తున్నావు అని అడుగుతాడు అయితే యంగ్ కొంచెం ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తూ నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ నువ్వు కూడా నాకు హెల్ప్ చేయవంటే నేను ఇంకేం చేయను అని చెప్పి అంటాడు అప్పుడు ఆ ఫ్రెండ్కి ఒకలాగా అనిపించి సరే నేను నీకు హెల్ప్ చేస్తాను ఈ బ్యాంక్ లో ఒక పొజిషన్కి ఖాళీ ఉంది అయితే నేను నీకు ఆ పోస్ట్ ని ఇప్పిస్తాను కానీ నీ టాలెంట్ అది డెడ్ ఆపోజిట్ అని అంటాడు తనకి యంగ్ోన్ అంటాడు పర్లేదు నేను ఎలాంటి పొజిషన్కైనా కైనా నేను ఇప్పుడు చేరతాను అని చెప్తాడు అయితే యంగ్వోన్కి ఒక కొత్త యూనిఫామ్ని ఇచ్చి తనని దగ్గరుండి రెడీ చేపిస్తాడు తన ఫ్రెండ్ అయితే దాని తర్వాత అంటాడు మా కంపెనీలో క్లయింట్స్ అంతా కూడా చాలా ఎడ్యుకేటెడ్ అందుకు నువ్వు వాళ్ళని టాలెంట్ ఉపయోగించి కన్విన్స్ చేస్తూ ఉండాలి కానీ వాళ్ళతో గొడవ పడకూడదు అండ్ ఆర్గ్యుమెంట్ చేయకూడదు ఒకవేళ నాకు క్లయింట్స్ నుంచి ఏదైనా కంప్లైంట్ వస్తే మాత్రం నిన్న నిన్న జాబ్లోంచి తీసుకోలేను అని అంటాడు అప్పుడు వన్ అంటాడు మరీ పర్వాలేదు నేను అలాంటి ప్రాబ్లమ్ తీసుకురాను అని చెప్తాడు నెక్స్ట్ సీన్ లో యంగ్వాన్ వాళ్ళ అమ్మ నాన్నకి తెలుస్తుంది ఇలా తను జాబ్లో జాయిన్ అయ్యాడు అని అయితే వాళ్ళ అమ్మ నాన్న చాలా సంతోషపడిపోతూ ఉంటాడు అప్పుడు వాళ్ళ అమ్మ అంటుంది యంగ్వన్ జాబ్ లో ఎందుకు జాయిన్ అయ్యాడు అంటే తను లోన్ తీసుకోవాలని అనుకున్నాడు అని కొత్త ఇంటిని తీసుకోవడానికి నాకు తెలియట్లేదు కిచితననికి ఏం మాయ చేసిందో ముందు వరకు అయితే తను జాబ్ చేయను నేను ఇంట్లోనే ఉంటాను అని అనేవాడు ఇప్పుడు తను సడన్గా గా జాబ్ చేయడానికి వెళ్తున్నాడు అని అప్పుడు వాళ్ళ నాన్న అంటారు చూడు ఇదే లవ్ కి ఉన్న పవర్ మనుషుల్ని ఎలా అయినా మార్చేస్తుంది అని కించి ప్యాంగ్ని ని కలవడానికి వెళ్తుంది అయితే ప్యాంగ్ అంటుంది నేను ప్రేమించిన వ్యక్తికి ఆల్రెడీ డివర్స్ అయింది అయితే నాకు ఇప్పుడు దాంతో ఎలాంటి ప్రాబ్లం లేదు ఎందుకంటే తను నన్ను కలిసాక తన వైఫ్ ని అసలు కలవలేదు అని తను నన్ను బాగా కేర్ చేస్తాడు కానీ మా నాన్నకి ఏమనిపిస్తుంది అంటే తన నన్ను డబ్బుల కోసమే పెళ్లి చేసుకుంటున్నాడు అని అప్పుడు కించి అంటుంది ఒకవేళ తను నిన్ను నిజంగా ప్రేమించుంటే మీ నాన్నని కన్విన్స్ చేసి పెళ్లి చేసుకోవాలి కదా అని మీ నాన్న ఇంకా మీ లవర్ ఇద్దరు కూడా బిజినెస్ పర్సన్సే అయితే వాళ్ళిద్దరికి కూడా ఒక కామన్ టాపిక్ ఉంటుంది ఒకవేళ దాన్ని మనం కనిపెట్టాము అంటే మీ నాన్నని కన్విన్స్ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది అని అంటుంది కించి అప్పుడు అప్పుడు ప్యాంగ్ అంటుంది వాళ్ళిద్దరికి కామన్ టాపిక్ ఏమై ఉంటుందా అని అప్పుడు కించి అంటుంది వాళ్ళిద్దరికి కామన్ టాపిక్ నువ్వే ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా నిన్ను చాలా బాగా ప్రేమిస్తారు అని నెక్స్ట్ సీలో యంగ్మన్ ఇంకా తన ఫ్రెండ్ కూర్చొని బోన్ చేస్తూ ఉంటారు అండ్ అప్పుడే అక్కడ ఉన్న అమ్మాయిలంతా కూడా యంగ్మని చూస్తూ ఉంటారు అప్పుడు తన ఫ్రెండ్ అంటాడు నేను నీకు పెళ్ళైందని చెప్పలేదు ఎందుకంటే ఇక్కడ అమ్మాయిల స్టాఫే ఎక్కువగా ఉన్నారు అని అండ్ నువ్వు ఇక్కడ చాలా హ్యాండ్సమ్ అండ్ టాలెంటెడ్ ఎంప్లాయీ ఒకవేళ నువ్వు వాళ్ళతో ఫ్రెండ్షిప్ బాగా చేస్తే నువ్వు ఇక్కడ స్టేబుల్ అవ్వచ్చు జాబ్లో అని అంటాడు నెక్స్ట్ యంగ్ వన్ ఆ అమ్మాయిలకి వినిపించలేక గట్టిగా నాకు ఆల్రెడీ పెళ్ళైంది నాకు ఇంకా ఎవరితో ఇంట్రెస్ట్ లేదు అని అంటాడు దాన్ని వినగానే ఆ అమ్మాయిలందరు హార్ట్ బ్రేక్ అయిపోతుంది నెక్స్ట్ యంగ్వాన్ కి కించి దగ్గర నుంచి కాల్ వస్తుంది అయితే అడుగుతుంది నువ్వు లంచ్ చేశావా లేదంటే మన నిద్రం కలిసి చేద్దాం అని అంటుంది అయితే యంగ్వన్ ఆల్రెడీ లంచ్ చేసేసి ఉంటాడు కానీ నేను లంచ్ చేయలేదు నువ్వు అడ్రస్ ని పంపించి నేను వస్తాను అని చెప్తాడు చిన్న ప్లేట్ ని కూడా తీయకుండా తన ఫ్రెండ్కి వదిలేసి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు తర్వాత వాళ్ళిద్దరూ కూడా ఒక హోటల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు కించి అడుగుతుంది ఈ రోజు నీ వర్క్ లో ఫస్ట్ డే కదా నువ్వు ఎలా ఫీల్ అయ్యా ఎందుకు అంటే నీకు ఎక్కువ పీపుల్ తో ఇంటరాక్ట్ అవడం ఉండదు కదా అని అడుగుతుంది ఊన్ అంటాడు నువ్వేం భయపడకు నేను వాళ్ళని చాలా ఈజీగా హ్యాండిల్ చేశాను అని అప్పుడు కించి అంటుంది నాకు ఒక్కొక్కసారి డౌట్ వస్తూ ఉంటుంది నువ్వు నిజంగా మంచివేనా అని అప్పుడు ఎంగోన్ అడుగుతాడు ఏంటి నువ్వు నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావా లేదా పొగుడుతున్నావా నాకు అర్థం కాలేదు కింఛి అంటుంది నేను నిన్ను పొగుడుతున్నాను అని అండ్ నిన్న ఒక ప్రశ్న అడగాలని అనుకుంటున్నాను నీ ఎకనామిక్స్ ప్రకంగా లవ్ అంటే ఏంటి అని అడుగుతుంది అప్పుడు యంగ్ వన్ అంటాడు ప్రేమ విషయంలో అయితే డబ్బు మ్యాటర్ కానే కాదు అండ్ తర్వాత నువ్వు ఎలాంటి పార్ట్నర్ని ని చూస్ చేసుకోవాలి అంటే వాళ్ళ ఫ్యూచర్ బ్రైట్ గా ఉండాలి అండ్ ఎలాంటి పర్సన్ ని ప్రేమించకూడదు అంటే వాళ్ళకి అసలు ఫ్యూచరే లేని వాళ్ళతో అండ్ కొన్ని కొన్నిసార్లు నిరూపించుకోవడానికి ప్రూఫ్ లు కూడా ఇవ్వాల్సి వస్తుంది అని అంటాడు నెక్స్ట్ జున్ను ఇంకా విఫే ని చూపిస్తారు అయితే వాళ్ళు ఈ కేసు గురించి మాట్లాడుతూ ఉంటారు అయితే అప్పుడు వీఫే అంటుంది నాకు ఈరన్ ఖచ్చితంగా ప్యాన్ ని లవ్ చేస్తున్నాడు అని అర్థమవుతుంది ఎందుకు అంటే తన దగ్గర ఆల్రెడీ అంత డబ్బు ఉండగా ప్యాక్ ని ఎందుకు మోసం చేస్తాడు అని అప్పుడే కించి అక్కడికి వస్తుంది వాళ్ళిద్దరి మధ్యలో కూర్చొని వీఫే ని ఎక్కిరించడానికి అంటుంది రోజు అందంగా రెడీ అయ్యి వచ్చి ల్యాప్టాప్ ముందు కూర్చుని నాలుగు వర్డ్స్ టైప్ చేసి మనకి మనం లాయర్స్ అనుకుంటే సరిపోదు అని అంటుంది అప్పుడు ఆ మాటకి కోపం వచ్చి విఫై అక్కడ నుంచి లెగ్స్ వెళ్ళిపోతుంది నెక్స్ట్ సీలో యంగ్వాని చూపిస్తారు అయితే అక్కడ ఉన్న ఒక ఫీమేల్ ఎంప్లాయీ కావాలని మన్ ముందుకి వచ్చి నటిస్తూ కింద పడిపోతూ ఉంటుంది అయితే యంగ్ దాన్ని పట్టించుకోకుండా సైట్ నుంచి జరిగిపో వెళ్ళిపోతాడు కానీ అమ్మాయి కింద పడిపోతుంది అక్కడ ఆ సీన్ అవ్వగానే తన ఫ్రెండ్ యంగ్ తన ఆఫీస్ రూమ్ లోకి పిలుచుకో వస్తాడు నీ నుంచి ఒక కంప్లైంట్ వచ్చింది అని అంటాడు ఏంటి అంటే నువ్వు ఆ అమ్మాయిని కావాలనే కింద పడేశావ్ అని అంటూ ఉంటాడు నీకు నిజంగా అనిపిస్తుందా నేను అది చేశాను అని అని అంటాడు వన్ అప్పుడు ఫ్రెండ్ అంటాడు నాకు తెలుసు నువ్వు చేయలేదని అందుకే నేను వాళ్ళకి నచ్చ చెప్పడానికి ట్రై చేశాను కానీ నా మాట వినలేదు అందుకే వాళ్ళకి సీసీటీవీ కెమెరా ఫుటేజ్ చూపించి సరిచేశాను అని అంటాడు అండ్ నీకు తెలుసా ఆ అమ్మాయి క్రెడిట్ కార్డ్ డిపార్ట్మెంట్లో అండ్ తాను చాలా అందంగా కూడా ఉంటుంది అలాంటి అమ్మాయిని నువ్వు పడిపోతున్న ఎందుకు పట్టుకోలేదు అని అడుగుతాడు తను కంపెనీలో జాయిన్ అయినప్పటి నుంచి కూడా అందరూ అబ్బాయిలు తన వెంటే పడ్డారు అని అంటాడు అప్పుడు యంగ్వన్ అడుతాడు నీకు ఆ అమ్మాయి మన డిపార్ట్మెంట్లోకి రావాలని ఉందా అని అప్పుడు ఫ్రెండ్ అన్నాడు ఆ అవును కానీ రాదు కదా అని అప్పుడు వన్ అంటాడు నేను నీ వైఫ్ కోసం ఒక గిఫ్ట్ ని తీసుకుంటున్నాను అని అప్పుడు తన ఫ్రెండ్ తన దగ్గరికి వచ్చి నువ్వెందుకు నా వైఫ్ కోసం గిఫ్ట్ ని తీసుకుంటున్నావు అని అడుగుతాడు వేరే అమ్మాయిని కాంప్లిమెంట్ చేస్తే నేను మీ ఆవిడకి గిఫ్ట్ ఇవ్వాలి అని అంటాడు అప్పుడు తన ఫ్రెండ్ అడుగుతాడు నేను నీ ఫ్రెండే కదా నువ్వు నాకు ఇలా చేయగలవు అని అడుగుతాడు అప్పుడు యంగ్వాన్ అంటాడు ఒకవేళ నిన్ను నీ వైఫ్కి గిఫ్ట్ ఇవ్వకూడదు అని అనుకుంటే నువ్వు వేరే అమ్మాయి గురించి దూరంగా ఉండమని అంటాడు ఆ మాట చెప్పి అక్కడ నుంచి బయటికి వచ్చేస్తాడు వన్ నెక్స్ట్ సీన్ లో మనకి కించినే చూపిస్తారు అయితే తను ఒక బుక్ ని చదువుకుంటూ ఉంటుంది జున్ను అక్కడికి వస్తాడు స్టార్టింగ్ లో అయితే తనని డిస్టర్బ్ చేయాలని అనుకోడు కానీ తర్వాత సడన్ గా తనని భయపెట్టేస్తాడు మాటికి భయపడి సడన్ గా కింద పడిపోతుంది కించి అయితే జున్ను తనని వచ్చి పైకి లేపుతాడు అప్పుడు కించి అడుగుతుంది నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు నేను చాలా బిజీగా ఉన్నాను నువ్వు వెళ్ళిపోమని అంటుంది జున్ను అంటాడు నేను ఇక్కడికి ప్రీ మ్యారిచువల్ అగ్రిమెంట్ గురించి మాట్లాడడానికి వచ్చాను అని చెప్పి వెళ్తూ ఉంటాడు అప్పుడు కించి అంటుంది సరే సరేరా మనం బయటకు వెళ్ళి మాట్లాడుకుందాం అని అంటుంది నెక్స్ట్ సీన్లో యంగ్వోన్ ఏదో కాపీస్ని తీస్తూ ఉంటాడు అయితే అక్కడ ఒక ఎంప్లాయ్ ఇచ్చి తను కూడా కాపీస్ని తీమని అంటాడు కానీ యంగ్వన్ ఆ మాటిని పట్టించుకోకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అక్కడ ఒక ఆవిడ అంటుంది నేను గ్రూప్లో ఒక లింక్ని షేర్ చేశాను దాని మీద క్లిక్ చేసి అందులో ఒక ఆప్షన్కి ఓట్ చేయి అందులో నా కొనుక్కు విన్ అవుతాడు అని అంటుంది యంగ్ అని అంటాడు ఆ మాటకి అయినా గ్రూప్లో గ్ ఇలాంటి పర్సనల్ మ్యాటర్స్ వేసుకొని ఉండకూడదు కదా నేను ఎలాంటి దాని మీద క్లిక్ చేసి ఓట్ చేయను అని అంటాడు అలా అనేసి వచ్చి తన సీట్లో కూర్చొని ఉంటాడు అయితే ఇంకొక అమ్మాయి తన దగ్గరికి వచ్చి అంటుంది మిస్టర్ జాంకీ బోన్ ఫ్రాక్చర్ అయ్యింది అయితే తనని కలడానికి అందరూ కూడా హాస్పిటల్కి వెళ్తున్నారు నువ్వు కూడా వస్తావా అని అడుగుతుంది టెంగోన్ అంటాడు ఆ మాటకి తను ఎవరో నాకు తెలియనే తెలీదు నేనెందుకు తనని వచ్చి కలుస్తాను అని అయితే ఇన్ని కంప్లైంట్స్ కూడా వచ్చినందుకు తన ఫ్రెండ్కి చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది తన షర్ట్ ని విప్పేసి మరి గుంజుకుంటూ ఉంటాడు కోపంలో గట్టిగట్టిగా అరుస్తూ నువ్వు చాలా పిచ్చోడివి నిన్ను ఇక్కడ జాబ్లో చేరుకున్నాను కదా నీకన్నా పెద్ద పిచ్చోడిని అని అంటూ ఉంటాడు నెక్స్ట్ సీలో ఇంగన్ ఇంటికి వెళ్తూ ఉంటాడు అయితే కించి వాళ్ళ అమ్మ దగ్గర నుంచి కాల్ వస్తుంది ఇలాగ మీ ఇంటి బయటే ఉన్నాను రమ్మని అప్పుడు యంగమోన్ అంటాడు నేను ఇంకో కొన్ని నిమిషాల్లో ఇంటికి వచ్చేస్తాను అని చెప్పి అయితే ఇంటి లోపలికి వెళ్తారు కించి వాళ్ళ అమ్మ ఇంకా యంగన్ వాళ్ళ అమ్మకి తెలియకుండా కించికి చాటుగా మెసేజ్ చేస్తూ ఉంటాడు యంగ్ వన్ ఇలాగా మీ అమ్మ ఇంటికి మన కోసం లంచ్ ని తీసుకొచ్చింది అని అప్పుడు కించి అంటుంది సరే నువ్వు ఎంజాయ్ చేయి నేను ఇంటికి రావడం కొంచెం లేట్ అవుతుంది అని చెప్పి ఈ ఎపిసోడ్ ని కూడా అలానే ఎండ్ చేస్తారు అయితే మీకు ఈ వీడియో ఎలా నచ్చిందో కింద కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేయండి అండ్ నెక్స్ట్ వీడియో కోసం నా ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వండి అలాగే కిందనే ఏమైనా బెల్ ఐకన్ చేస్తే ఇలాంటి నెక్స్ట్ ఎపిసోడ్స్ ఇంకెన్నో చూడొచ్చు సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ మీకు గుర్తుంది కదా ఇది కర్నాటో లవర్స్ అడ్డా థ్యాంక్